Welcome back to Burning Topic. మా ఎన్నికలు ఇప్పుడు మెగా వర్సెస్ మంచుగా మారిపోయాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ ప్యానెల్కు మద్దతు ఇవ్వడమేనని అంటున్నారు ఫిలిం వర్గాలు. మరోవైపు కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో పోటీ చేస్తున్నట్టు మంచు విష్ణు అంటున్నారు. ఇక మా ఎన్నికలపై మాట్లాడేందుకు నటుడు కాదంబరి కిరణ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. కాదంబరి కిరణ్ గారు, మా అసోసియేషన్ ఎన్నికల్ని ఈసారి ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతుంది? ఏముంది, ఇప్పట్లాగే మీడియా పుణ్యమా అని కొంచెం హీట్ గానే నడుస్తా ఉంది. మరి పెద్దలు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏంటి ఎంతవరకు వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారనే దానికంటే మీడియా ఎక్కువ సీరియస్ గా తీసుకుందని నాకు అనిపిస్తుంది అమ్మా. క్షమించండి, నేను తప్పైతే. అంటే జరిగే పరిణామాలనే మీడియా విశ్లేషిస్తుంది కదా సార్? ఇప్పుడు అట్లా నేను విశ్లేషణలో తప్పే ఉంటాను కానీ, అంటే ఏకదిగిన ఇంకా చాలా టైం ఉంది దానికి. యాక్చువల్ గా ఇంకా పెద్దలు కృష్ణరాజు గారు కానీ మురళీమోహన్ గారు కానీ ఇంతకుముందు మన ప్రెసిడెంట్స్ గా పనిచేసిన పెద్దలందరూ కూడా అన్నయ్య సమస్యల్లో, చిరంజీవి గారి సమస్యల్లో కూర్చోవటం ఇదంతా జరుగుతుంది. జరిగిన తర్వాత కమిటీ నిర్ణయించుకున్న తర్వాత బస్సు వస్తుంది అనుకుంటాను. బట్ ఈ లోపలనే దీనికి పెద్ద అయిపోయింది. అఫ్ కోర్స్ మూవీ ఆర్టిస్ట్ అనగానే లేదా సినిమా రంగం అనగానే ఏ రకంగా అయినా సరే మా మీద ఇమీడియట్ గా ఒక ఫోకస్ అన్నది ఉంటుంది. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ మాత్రం ఇంతకుముందు చాలా గుంభనంగా చాలా చక్కగా జరుపుకుంటూ ఉండేవాళ్ళం. బట్ అది అనుకోకుండా ఒకసారి మేము రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకొచ్చినప్పటి నుంచి అక్కడ వచ్చిన పరిణామాల వల్ల అది కొంచెం పెద్ద ఎత్తుని ప్రచారంలోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం అయినప్పటికీ, ఒరిజినల్ గా మెంబర్ కి ఎవరు సహాయం చేస్తున్నారు, ఎంత సహాయం చేస్తున్నారు, ఈ సభ్య సమాజంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు కానీ చిన్న తరహా ఆర్టిస్టులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరు విన్నట్టు ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళ నాయకత్వంలో ఎక్కువగా ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉన్నటువంటి 900 పైచిలుకు మెంబర్స్ ఉన్నారు మాలో. కానీ ఎక్కువ మంది మధ్యస్థ పేద వర్గపు వాళ్ళే ఎక్కువగా ఉంటారమ్మా. సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషనే అక్కడ అమలు అవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓటింగ్ వచ్చేది కూడా వాళ్ళే ఉంటారు, పెద్దవాళ్ళు ఓటింగ్కి రారు. అది ఎప్పుడు జరుగుతున్నది అది. కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు చేసినా అసలు మాకి ఏం చేయాలని అనుకున్నారు, మాకి ఏం చేస్తారు, మాని ఎంత ఉన్నతంగా తీసుకెళ్తారు అనే దాని మీద వాళ్ళ మాటలు బట్టే వీళ్ళు ఓటింగ్ వేయటం జరుగుతుంది అనేది నా ఆలోచన, నా విశ్లేషణ తల్లి. ఓకే, ఈసారి ఏకంగా 4 సీనియర్ నటీనటులు మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు, కారణాలు ఏంటంటారు, అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే తప్పేమైందంటే నాలాంటి వాళ్ళు కూడా ముందుగా అనౌన్స్ చేసేసి ఉండవలసిందమ్మా. ఎందుకంటే ఎక్కువ రీచ్ లో ఎవరు ఉంటారు అనే దానికి అంటే నేను సరదాగా అంటున్నా, పెద్దల్ని ఇది అని కాదు. ఇంత తొందరగా గమ్కుని అనౌన్స్ చేయటం అనేది కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళందరికీ నలిగిపోయే విషయం అమ్మా ఇది. ఎందుకంటే అటు దిగింది ఇప్పుడు అన్నయ్య నోటితో ఇప్పటి వరకు, చిరంజీవి గారు తన నోటితో ఇప్పటి వరకు బయటకు వచ్చి చెప్పలేదు. మోహన్ బాబు గారు డైరెక్ట్ గా తను బయటకు వచ్చి చెప్తా ఉన్నారు తన బిడ్డ నిలబడుతున్నాడు అని. సరే ఈ లోపల జీవిత గారు అనౌన్స్ చేశారని చెప్పారు, మా హేమ కూడా అనౌన్స్ చేశారని చెప్పారు. బట్ మధ్యలో నాలాంటి వాళ్ళకి ఎంత, నేను ఒక 20 రోజుల క్రితం 15 రోజుల క్రితమే నేను చెప్పున్నాను, మా అక్క జయసుధమ్మ లాంటి ఆవిడ్ని తీసుకొచ్చి ఆ సీట్లో యునానిమస్ గా కూర్చోబెడితే ఈ పెద్దలందరూ కలిసి బాగుంటుంది అని అన్నారు. ఆ ప్రపోజల్ నేను తీసుకొచ్చినప్పుడు నరేష్ గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, అన్నయ్య గారు, చిరంజీవి గారు కానీ, కృష్ణరాజు గారు కానీ అందరూ సుముఖంగానే ఆ రోజున ఉన్నారు. ఆ తర్వాత పరిణామాలు ఏం జరిగాయో నాకైతే తెలియదు. నేను ప్రస్తుతం చాలా అంత యాక్టివ్ గా లేను. ఎందుకంటే నేనంటూ నా సొంత జీవితంలో నా సొంత ఆలోచనతోటి మనం సైతం అని నా సేవా సంస్థతోటి నేను నిరంతరం సాగుతూ ఉన్నాను. సో వీటన్నిటికంటే దూరంగా ఉన్న, పైగా నేను చిత్రపురి కాలనీ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఇందులో ఉండకూడదు, వేరే చోటకి నేను వెళ్ళొద్దు అనే ఉద్దేశంతో ఉండిపోయానమ్మా. బట్ ఎలాగైనా కానీ దానికి ఏదైనా ఒక మంచి జరుగుతుంది, ఒక 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 ఇన్సూరెన్సెస్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి కోవిడ్ మహమ్మారి గురించి కాపాడే విషయంలో కానీ, ఎవరైతే మధ్యతరగతి చిన్న కార్మికులు కానీ చిన్న ఆర్టిస్టులు కానీ వాళ్ళు పట్టించుకుంటున్నారో వాళ్ళ మాట తోటే ఎక్కువగా ఉంటుందనేది నేను నమ్ముతున్న విషయం. వాళ్ళు ఎలాగా దీన్ని మా ద్వారా ఒక ప్రభుత్వం దగ్గర కానీ, యంత్రాంగం దగ్గర కానీ, పెద్దల దగ్గర కానీ, మీడియా దగ్గర కానీ ఎలాగైతే మాని ఇనుమడింపు చేస్తారో దీని విలువని, వాళ్ళు ఎక్కువగా ముందుగా ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన తండ్రి. కిరణ్ గారు, కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందని మంచు విష్ణు అంటున్నారు,
దీన్ని మీరు ఎలా చూస్తారు? మంచి మాట కదమ్మా, అది చాలా గొప్ప మాట అబ్బాయి చెప్పారు. అతను ఎప్పుడు కూడా యాక్టివ్ గానే ఉంటారు. అతను కూడా ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్టులుగా నేను చాలా సినిమాలు చేశాను అతని దగ్గర. అతని దగ్గర కూడా 10 మందితో కలిసి ఉంటాడు. యాక్చువల్ గా విష్ణు ఒక ఒక డార్లింగ్ హీరో లాగా ఉంటాడు అందరితోటి. తన తన టీమ్ దాదాపు 50 మంది హీరోలు ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు ఇలా వస్తామని ముందుగా చెప్పి కొంచెం ఇనానిమస్ గా ఉంటే ఇంకా మాకు ఎక్కువ బాగుండేదేమో, ఎవరు ఎవరు మొహమాటాలకు లేకుండా ఉండేదేమో అనేది ఒక ఆలోచన. అఫ్కోర్స్ ఓటు వేయడానికి ఎవరికి మొహమాటం ఉండదు, బట్ అది ఓపెన్ గా వచ్చి శభాష్ అంటామో లేకపోతే వద్దు అంటామో చేయలేని పరిస్థితి చాలా మందికి ఇప్పుడు ఉంటుందమ్మా. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. అది సో రెండు పెద్ద వర్గాలు పోటా పోటీగా నిలబడ్డాయంటే అది అది పోటీ తమాషా పోటీగా ఉండదు, కొంచెం గట్టి పోటీగానే ఉంటుంది అనేదే మా ఆలోచన. ఎస్, అదే అనుకుంటున్నారు. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల్లో హేమా హేమీలు కూడా అధ్యక్షులుగా వ్యవహరించారు, కానీ గతంలో హీట్ కంటే ఈసారి హీట్ రెండు ప్యానెల్ల మధ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ రెండు ఏవి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ప్రకాష్ గారు అనౌన్స్ చేశారు తను ప్రెసిడెంట్ గా నిలబడతానని, అలాగే మంచి విష్ణు అనౌన్స్ చేశారు. మోహన్ బాబు గారు కూడా పర్సనల్ గా అందరికి టచ్ లోకి వెళ్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు, పిలిపించుకుంటా ఉన్నారు. సో చాలా యాక్టివ్ గా మోహన్ బాబు గారు చేస్తూ ఉన్నారు. బట్ అంటే ఏది ఎవరు గెలుస్తారు అనేది అది అది సెకండరీ, కానీ మాకి మాత్రం కొంచెం మంచి జరుగుతాయి బాగుంటుంది అనే ఆశావహుల్లో నేను ఒకనమ్మా ఒక ఆర్టిస్ట్ గా. ఎందుకంటే ఇలా పంతాలకి లేకపోతే పట్టింపులకు వెళ్ళటం కంటే యునానిమస్ గా కూర్చో పెద్దలందరూ కూర్చుంటే ఒక నిమిషం పని అది జరిగిపోతే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే అన్నయ్య చిరంజీవి గారు కానీ పెద్దలు మోహన్ బాబు గారు కానీ చాలా అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు. ఒక మోహన్ బాబు గారు ఫంక్షన్ కి రామ్ చరణ్ గారు వెళ్ళినప్పుడు అతను బిహేవ్ చేసినటువంటి ఆ గౌరవాన్ని ఎనుమడింపు చేసే విధానంగా ఉంటుంది. అలాగే చిరంజీవి గారిని కలిసినప్పుడు ఎప్పుడైనా మంచి విషయం ఎట్లా బిహేవ్ చేస్తారనేది కూడా ఈ దృష్టిలో వాళ్ళంతా అన్యోన్యంగా ఉంటారు కదా, మధ్యలో మరి మళ్ళీ ఇలా ఎందుకు వచ్చింది అనేది కొంచెం ఇబ్బందికర విషయం. మరి ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటారు? సపోర్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు అంటే అట్లా కారణం ఏముంటుందమ్మా, చిన్న నమ్మకం ఉంటుంది, ఒక మాట ఇప్పుడు ఉంటుంది, ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకపోవడం కూడా ఉంటుంది. మరి ఆ రోజుని నేను రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు నేను ఆయనకి మాట ఇచ్చిన తర్వాత పెద్దలు ఎంతమంది నేను మాట ఇచ్చేసిన తర్వాత నేను వెనక్కి వెళ్ళలేదుగా. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు మాత్రమే మిగిలిపోయాం. మేము నలుగురు ముందుకు వచ్చినా కానీ అందులో ఒక ఇద్దరు మళ్ళీ స్క్రోలింగ్ లో వెనక్కి వెళ్ళిపోయామని చెప్పినా కానీ అలా ఉంటుంది. అంటే ఒక మాట ఇచ్చినప్పుడు అది మన క్యారెక్టర్ అమ్మా, మాట గురించి అలా నిలబడిపోవటం అనేది సరే. పోటీ గెలవటం గెలవకపోవటం ఇంకోటి అది ఎంత సెకండరీ అయినా, బట్ అప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఒక సోదరి లాంటి జయసుద్ గారిని మేము మాలో ఓడించుకున్నాం. అది కొంచెం చిన్న మాకు ఎప్పటికీ కూడా చిన్న గిల్టీగా ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ యునానిమస్ గా తెచ్చి ఇక్కడ కూర్చోబెడితే చాలా బాగుండేది అనేది, ఈ టర్మ్ ఇలా చేస్తే బాగుండేమో అనేది నా యొక్క వ్యక్తిగత ఆలోచన. మరి దానికి కూడా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ పెద్దలు ఆలోచిస్తారేమో అని చిన్న ఆశ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కాదంబరి కిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు.